హెల్త్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ప్రముఖ గుండె వైద్య నిపుణులు మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి గారి పర్యవేక్షణలో డాక్టర్ జి ప్రణీత్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు ఆధ్వర్యంలో అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ క్యాత్ ల్యాబ్ 24 గంటలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ విభాగంతో పాటు విషజ్వరాలు పాయిజనింగ్ మరియు జనరల్ కేసులు చూడబడును. నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, డే కేర్ డయాలసిస్ యూనిట్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం పాపంపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ పొలాల నుంచి అక్రమంగా ఇసుక బట్టీలకు మట్టి తరలింపు. జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో లక్షల విలువ చేసే మట్టిని తరలిస్తున్న మైనింగ్ మాఫియా. గత కొంతకాలంగా ఇసుక బట్టీలకు మట్టి తరలించినా పట్టించుకోని అధికారులు. నెల్లూరు జిల్లా దొత్తలూరు మండలం పాపంపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ పొలాల నుంచి అక్రమంగా ఇటుక బట్టీలకు మట్టి తరలింపు. జేసీబీ ట్రాక్టర్ల సహాయంతో లక్షల విలువ చేసే మట్టిని తరలిస్తున్న మైనింగ్ మాఫియా. గత కొంతకాలంగా ఇటుక బట్టీలకు మట్టి తరలించినా పట్టించుకోని అధికారులు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రభుత్వ నిబంధనలను తుంగల్లోకి తొక్కి అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిపై రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ మట్టి మాఫియాని అడ్డుకోండని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై స్థానిక ప్రజలు రెవెన్యూ తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ విభాగం నందు అపార అనుభవం గల వైద్యులు డాక్టర్ డి మహేంద్రనాథ్ రెడ్డి గారు మరియు డాక్టర్ వై సందేశ్ రెడ్డి గారుల ఆధ్వర్యంలో యాక్సిడెంట్ కేసులు, ఎమర్జెన్సీ మరియు ఆర్థో కేసులు 24 గంటలు చూడబడును. కీళ్లవాతము, మెడ మరియు నడుము నొప్పులకు ప్రత్యేక చికిత్స, మోకాళ్లు, తుంటి మార్పిడి, క్లిష్టమైన ఫ్రాక్చర్ కేసులు, కీ హోల్ ఆపరేషన్లు చేయబడును. ఎన్ఎల్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటి లేఅవుట్ నెల్లూరు.